బంగారం దీని మాయలో పడనివారే ఉండరు గ్రాము బంగారం కోసమైన పాకులాడే రోజులు ఇవి చిన్న బంగారు చైన్ ఉంటేనే మెడలో నుంచి లాగేసుకుని పోతున్నారు అటువంటిది ఓ వ్యక్తి మెడ నిండా బంగారు గొలుసులు చేతినిండా గోల్డు బ్రాస్లెట్లు ఉంగరాల బరువుకి వేళ్లు ఊడిపడిపోతాయా అన్నట్టు వేళ్ల నిండా ఉంగరాలతో దర్శనమిచ్చేవాడు ఆయన ఇంతటితో ఆగకుండా బంగారంతో షర్ట్ చేయించుకొని ఆ షర్టుతో తిరిగేవాడు బంగారం ఉంది కదా అని ఫోజు కొట్టడంతో ఆ బంగారం కోసమే అతడిని చంపేశారు కొందరు ఈ ఘటన ఎక్కడ జరిగింది గోల్డ్ షర్టు మ్యాన్ ఎవరో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూసేయాల్సిందే పూణేకు చెందిన దత్తాత్రేయ ఫోగేకు బంగారం అంటే పిచ్చి ఈ పిచ్చితోనే మెడ నిండా బంగారుపు చైన్లు చైన్లంటే తులమో రెండు తులాలో కాదు ఏకంగా కేజీల బరువున్న చైన్లు వేసుకునేవాడు చైన్లతో పాటు ఆయన వేసుకునే లాకెట్స్ కూడా పావు కేజీ లేదా అరకేజీకి కేజీకి తక్కువగా ఉండేది కాదట ఒంటి నిండా బంగారం వేసుకున్నా తృప్తి లేదనుకోని ఏకంగా కోటున పెట్టి సుమారు మూడున్నర కేజీల బంగారంతో షర్ట్ చేయించుకున్నాడు ఆ షర్టు వేసుకుని ఒంటినిండా చేతికి బ్రాస్లెట్లు వేళ్లకు ఉంగరాలతో కనిపించేవాడు ఫూగే రెండు వేల పదమూడులో రికార్డు సృష్టించిన ఫూగే హత్యకు గురయ్యాడు ఈ హత్య ఇప్పటికీ మిస్టరీగానే ఉంది హత్య ఒక ఎత్తు అయితే ఆయన వేసుకున్న కోటున్నార విలువైన షర్ట్ ఏమైందో అది ఎక్కడ ఉందో ఇప్పటికీ ఆచూకీ లేదు రెండు వేల పదహారు జులై పద్నాలుగున దారుణ హత్యకు గురయ్యాడు ఈ గోల్డ్ మ్యాన్ రాళ్లతో కొట్టి బలమైన ఆయుధంతో ఆయనపై దాడి చేయడంతో మృతి చెందినట్టుగా పోలీసులు చెబుతున్నారు ఈ గోల్డ్ మ్యాన్ హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణంగా చెబుతున్నారు వక్రతుండా చిట్ ఫండ్ పేరుతో పలువురు నుంచి డబ్బులు వసూలు చేసి అక్రమాలకు పాల్పడినట్టుగా పూగేపై ఆరోపణలు ఉన్నాయి ఆర్థిక లావాదేవీల్లో వచ్చిన లెక్కలలో తేడానే హత్యకు కారణమని కొందరు అంటున్నారు చిట్ ఫండ్ కంపెనీలో వచ్చిన డబ్బులతో సొంతంగా వడ్డీ వ్యాపారం చేస్తున్నారని పార్ట్నర్స్తో గొడవలు వచ్చాయి దీంతో పోలీస్ కేసులు కూడా చాలా నమోదయ్యాయి రోజుకి ఫూగేపై కేసులు పెరగడంతో పోలీసులు వార్నింగ్ ఇచ్చారు అయినా ఫూగేలో మాత్రం మార్పు రాలేదు దీంతో రౌడీషీట్ ఎందుకు నమోదు చేయకూడదు అని పోలీసులు షోకాస్ నోటీసులు సైతం ఇచ్చారు అయితే తనకు ఎన్సీపీ నాయకులు తెలుసు అని కొందరు రాజకీయ నాయకుల పేర్లు చెప్పటంతో ఆ కేసు కాస్త కనుమరుగైపోయింది రెండు వేల పదమూడులో ఒక ఫంక్షన్ కు భార్య కొడుకుతో కలిసి అటెండ్ అయ్యారు ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పూగే ఈ ఫంక్షన్ కు ఒంటి నిండా బంగారం ప్లస్ గోల్డ్ షర్ట్ తో ప్రత్యక్షమయ్యాడు దీంతో అందరి కళ్లు ఈయనపైనే పడ్డాయి అంతేకాదు మీడియా సైతం ఈయనపై ఫోకస్ పెట్టాయి నేషనల్ మీడియాలో కూడా ఫుల్ పబ్లిసిటీ వచ్చేసింది ఫూగేకి దీంతో రాత్రికి రాత్రే పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు ఫూగే ఈ గోల్డ్ షర్టుని రంకా జ్యువెలరీ షాపులో పదిహేను మంది స్వర్ణకారులు పదిహేడు రోజులు కష్టపడి తయారు చేశారు దాదాపు మూడు కేజీలకు పైగా ప్యూర్ గోల్డ్ పట్టింది ఇంత విలువైన షర్టు వేసుకున్న మొదటి చివరి వ్యక్తి ఫూగేనే ఈ షర్టు వల్ల బాగా పాపులర్ అయిన ఫూగే మీడియాకు ఒక సెలబ్రిటీలా మారిపోయాడు అయితే రోజులు గడిచే కొద్దీ ఫూగే పాపులారిటీ నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది దీంతో ఫూగే కంపెనీలో ఇన్వెస్టర్లు తగ్గుతూ రావటం తన అవసరాల కోసం కంపెనీలోని డబ్బులు వాడటం మొదలుపెట్టాడు దీంతో అటు ఇన్వెస్టర్లు పార్ట్నర్స్ తో గొడవలు వచ్చాయి ఈ క్రమంలోనే పూణేలోని భోసని ప్రాంతంలో ఉండే ఆయన్ను ఆయన కుమారుణ్ణి బర్త్డే ఫంక్షన్ కోసం అని పిలిచారని అలా వెళ్లిన వారిపై పదిహేను మందికి పైగా గుంపు ఒక్కసారిగా దాడికి పాల్పడినట్టు చెబుతున్నారు ఈ దాడిలో దత్తాత్రేయ కుమారుడు తప్పించుకున్నట్టుగా కొన్ని మీడియాలో వార్తలు వస్తే మరికొన్ని మీడియాలలో మాత్రం అర్ధరాత్రి కొందరు వ్యక్తులు వచ్చి తీసుకెళ్లినట్టుగా దత్తాత్రేయ సతీమణి సీమా చెబుతున్నారని అలా తీసుకెళ్లిన వారే తన భర్తను హత్య చేసి ఉంటారని ఆరోపించినట్టు వార్తలు వచ్చాయి అయితే ఫుగేను పక్కా ప్లాన్ తో హత్య చేసినట్టు తెలిసింది గోల్డ్ మ్యాన్ కొడుకు శుభంకు ఫోన్ చేసి ఓ బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేశారు వచ్చేటప్పుడు తన తండ్రిని కూడా తీసుకురావాలని స్ట్రెస్ చేసి చెప్పటంతో శుభం తన తండ్రిని తీసుకువెళ్లాడు తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకే కారులో వెళ్తున్నప్పుడు బిర్యానీ సిగరెట్ ప్యాకెట్లు తీసుకురావాలని స్నేహితులు ఫోన్ చేసి చెప్పారు దీంతో ఫూగేను డైరెక్టుగా పార్టీకి వెళ్లమని చెప్పి శుభం తన స్నేహితుడైన రోహన్ పంచాలతో కలిసి వేరే కారులో వెళ్లాడు అలా వెళ్లటమే శుభం తప్పైంది ఫూగేకు శాపంగా మారింది ఫుడ్ తీసుకుని పార్టీ దగ్గరకు వచ్చిన శుభంకి తన తండ్రిపై మోహిత్ అనే ఫ్రెండు మరికొందరు కలిసి దాడి చేయటం కనిపించింది అలా చూడగానే శుభం పోలీసులకు ఫోన్ చేశాడు అప్పటికే ఫూగే తీవ్ర గాయాలతో చనిపోయాడు మామూలుగా అయితే ఎప్పుడూ బాడీగార్డులతోనే తిరిగే ఫూగే ఆ రోజు మాత్రం ఒంటరిగానే వెళ్లడం పలు అనుమానాలను రేకెత్తించింది అయితే ఫూగేకు చెందిన గోల్డ్ షర్టు ఏమైందో తెలియటం లేదు ఆ గోల్డ్ షర్ట్లో మార్పులు చేయించాలని రంకా జ్యువెలరీ షాపు వాళ్లకి ఫూగే ఇచ్చినట్టు కుటుంబ సభ్యులు చెబుతుంటే రంకా జ్యువెలరీ షాపు యాజమాన్యం మాత్రం తమ దగ్గరకు తీసుకురాలేదని చెబుతున్నారు కావాలంటే సీసీ కెమెరాలు చెక్ చేసుకోవాలని ఏ చిన్న వస్తువు ఇచ్చినా రిసిప్ట్ ఇస్తాం కదా అటువంటి రిసిప్ట్స్ ఏమైనా ఇచ్చామా అని ఎదురు ప్రశ్నిస్తుంది షాపు యాజమాన్యం ఈ కేసులో ఐదుగురు నిందితులను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు నిందితుల్లో కొందరు శుభం ఫ్రెండ్స్ కాగా ఇద్దరు పూగేకి అప్పు ఇచ్చినవారు ఆ షర్టు కోసమే హత్య చేశారని కొందరు అంటుండగా కాదు పూగే చేసిన దందాల వల్లే అని మరికొందరు అంటున్నారు కుటుంబ సభ్యులు మాత్రం పూగేని చంపిన వారిని కఠినంగా శిక్షించాలని ఆ షర్టు ఎక్కడ ఉందో తెచ్చాలని కోరుతున్నారు ఇంతకీ మీరేమనుకుంటున్నారు ఆ గోల్డ్ షర్టు కోసం చంపేశారని అనుకుంటున్నారా లేదా సెటిల్మెంట్స్ వల్ల కామెంట్ చేయండి